ఈ హర్నియాకి సంబంధించి ట్రీట్మెంట్స్ ఏమున్నాయి సార్? హర్నియా అనేది జస్ట్ మందులతోటువంటి నయమయ్యేటువంటి జబ్బు కాదండి. ఎందుకంటే ఈజ్ అ వీక్నెస్, ఇట్ ఈస్ అ ఫిజికల్ వీక్నెస్. అంటే ఒక డిఫెక్ట్ ఏర్పడింది కనుక మనం దాన్ని ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేయాలి. ఆ క్లోజ్ చేయడం అంటే ఏదైతే రంధ్రం ద్వారా పీగు బయటికి వస్తుందో ఆ రంధ్రాన్ని మళ్ళీ మనము క్లోజ్ చేసి దానిపైన మళ్ళీ రాకుండా మెష్ లాంటిది ఒక జాలి అంటాం లేదా వల అంటాం దాన్ని, ఆ మెష్ పెట్టేసి దాన్ని సూచరించేస్తాం అన్నమాట. అది దీంట్లో మళ్ళీ టెక్నిక్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇంతకుముందు మనము కన్వెన్షనల్గా కోత ఆపరేషన్ అంటే కట్ చేసి ఏదైతే అక్కడ హర్నియా ఉందో అక్కడ కట్ చేసి ఆ కండరాన్ని రిపేర్ చేసి దానిపైన మెష్ పెట్టడం జరిగేది. ఇప్పుడు అడ్వాన్సెస్లో మనము లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ మెథడ్స్లో ఎక్కడైతే పీగు బయటికి జారుతా ఉందో ఆ పీగుని లోపల పెట్టేసి మళ్ళీ రాకుండా మెష్ పెడుతున్నాం. సో అడ్వాంటేజ్ ఓవర్ అంటే మనకి కోత ఆపరేషన్స్కి కట్ చేసేదానికి లాప్రోస్కోపీ ద్వారా చేసేదానికి అడ్వాంటేజ్ ఎక్కడ ఉంటుందంటే లాప్రోస్కోపీ పద్ధతిలో మనం తక్కువ కుట్లతో చేస్తాం కనుక పేషెంట్ రికవరీ ప్యాటర్న్ తొందరగా ఉంటుంది అండ్ ఆపరేషన్ రికరెన్స్ రేట్ అంటే మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా చాలా మటుకు లాప్రోస్కోపీలో తగ్గుతాయన్నమాట. ఎందుకంటే మన కండరాలని ఎక్కువగా ఇబ్బంది పెట్టట్లేదు కనుక ఆ కండరాల బలహీనత అనేది మనకి ప్రాపర్గా అడ్రస్ చేయడానికి మనకి లాప్రోస్కోపీ యూజ్ అవుతుంది.